గోదావరి వచ్చినప్పుడు 80 ఫీట్లు 70 ఫీట్లు రావాల్సిన పని లేదు. 50 ఫీట్ వస్తే కూడా మన ఆలయ పరిసరాల చుట్టూ ఉండేటువంటి ఏఎంసీ కాలనీ కానీ, సుభాష్ నగర్ కానీ, కొత్త కాలనీ ఇవాళ చాలా బుద్ధిమంతులు కట్టించినట్టున్నారు. గతంలో అట్లా జరిగిపోయింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని, స్థానిక ఎమ్మెల్యేలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. మేము హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కొంతమందిని డిప్యూటీ కూడా చేశాం ఇక్కడికి. లైఫ్ లాస్ లేకుండా ఒక మనిషి కూడా ప్రాణం పోకుండా కాపాడండి, దట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాం. భగవంతుని దయవల్ల నో హ్యూమన్ లాస్ దిస్ టైం, ఎక్కడ కూడా మనకు లైఫ్ లాస్ జరగలేదు. తక్షణం చర్యలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, ఆర్మీని కూడా అడిగాం, వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ హెలికాప్టర్స్ కూడా రెడీగా పెట్టాం. అందరూ కలిసి కొత్తగూడెం కలెక్టర్ గారు, ఖమ్మం కలెక్టర్ గారు, రెండు జిల్లాల యంత్రాంగం, అన్ని విభాగాల అధికారులు గొప్పగా పనిచేసి మానవ నష్టం జరగకుండా, మనుషులు చనిపోకుండా కాపాడారు. నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. అయితే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. ఈ తమాషా నుంచి అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటిది. గతంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు మంత్రి ఉండే కాలంలో మేము ఒకప్పుడు జోక్స్ చెప్పుకునేది, ఒకప్పుడు చాలా హెవీ ఫ్లడ్ వస్తే 86 అనుకుంటే బహుశా పడవ వేసుకొని ఆ గుడి శిఖరం చుట్టూ తిరగడం జరిగింది నీళ్ళల్లో, అంత హెవీ ఫ్లడ్ వచ్చింది. అట్లా వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే మారిన పరిస్థితులలో చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం ఊహించినటువంటి, చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి ఫ్లడ్ ఈసారి కడెం రివర్లో, కడెం ప్రాజెక్ట్ దగ్గర మనం చూస్తాం. ఏ ఒక్కరోజు కూడా 2.5 లక్షలు దాటలేదు. అది దాని హయ్యెస్ట్ డిశ్చార్జి 2,90,000, సుమారు 3 లక్షలు ఉంటుంది. ఈసారి 5 లక్షలు దాటిపోయింది. అది నిజంగా చెప్పినట్టు మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయ వల్లనే ఆ ప్రాజెక్ట్ బతికింది. ఆ ఫోటో వీడియో చూస్తూ ఉంటే అంత మొత్తం అంతా నీళ్ళు ఉండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది, గీత గీసినట్టే. అట్లాంటి పరిస్థితులలో అది మనం ఏదో దక్కించుకోగలిగినాం కానీ, అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకునే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో, లేహ్లో చేశారు, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ పక్కదోవ పట్టించడానికి, ఈ చర్చలను అన్నింటినీ పక్కదోవ పట్టించడం ద్వారా అవినీతిని, అసమర్థతను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో విదేశాలు క్లౌడ్ బస్ట్ చేసి ఈ దేశం మీద కుట్ర చేసినాయి. విదేశాల కుట్ర వల్ల, క్లౌడ్ బస్ట్ చేయడం వల్ల అత్యధికంగా వర్షాలు వచ్చి, వరదలు వచ్చి ప్రజలు చచ్చిపోయినారు, నాదేం తప్పు లేదు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఈరోజు దేశం మీద విదేశాలు కుట్ర చేస్తున్నాయని చర్చకు తెరలేపడం ద్వారా జాతీయ స్థాయిలో జాతీయ విపత్తును పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని కేసీఆర్ గారు మాట్లాడినారు. కాబట్టి నేను ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నా, విదేశాలు కుట్ర చేసి ఈ దేశ భద్రత మీద దాడి చేసి గోదావరి పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో మనుషులు చచ్చిపోయి, ఆస్తులు కొట్టుకుపోయి, కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయి తీవ్రమైన నష్టం జరిగింది, ఇది విదేశీయులు చేసిన కుట్ర అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వహిస్తున్న కేసీఆర్ గారికి సంపూర్ణ సమాచారం ఉన్నది. ఇతర దేశాలు కుట్ర ఏ విధంగా చేస్తున్నాయో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు కాబట్టి వారి దగ్గర సంపూర్ణ సమాచారం ఉన్నదని మేము భావిస్తున్నాం. కాబట్టి దేశం మీద విదేశీయులు కుట్ర పన్నిన సమాచారం ఉంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నిఘా సంస్థలకు సంపూర్ణ సమాచారాన్ని అందించాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి విదేశీ కుట్రలను తిప్పికొట్టడానికి దేశ భద్రతలో 24 గంటలు కృషి చేస్తున్న రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రాకు
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే సమాచారాన్ని అందించాలి. తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం రాకు అందజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, వివరాలు అందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఒకవేళ ముఖ్యమంత్రి గారి సమాచారాన్ని ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ముఖ్యమంత్రి గారిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయండి. ఈ కుట్ర వెనకాల ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో చేసినరో తేలాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత తీవ్రమైన అంశాన్ని ప్రస్తావించినప్పుడు దానికి ఉన్న ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారు జేమ్స్ బాండ్ 006 కేసీఆర్ లాగా ఒక రహస్యాన్ని ఛేదించాడు. ఆ రహస్యం విదేశాలు, గోదావరి పరివాహక ప్రాంతం మీద క్లౌడ్ బస్ట్ ద్వారా వరదలు సృష్టించి తెలంగాణ ప్రాంతాన్ని ముంపుకు గురి చేయాలని కుట్ర జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఈ జేమ్స్ బాండ్ 006 కేసీఆర్ గారు చెప్పిన అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. సీరియస్గా దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒకవేళ నిజంగా ఈ కుట్ర జరుగుంటే, తద్వారా తెలంగాణ ప్రాంతం కొట్టుకపోతే, తెలంగాణలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇంకా ఎక్కువ ఉంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ చేయడం ద్వారా కుట్ర చేస్తే తెలంగాణ మొత్తం మునిగిపోయి కొట్టుకపోయే ప్రమాదం ఉన్నది. అది ఆంధ్రప్రదేశ్కు కూడా ఈ ప్రమాదం చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెరీ స్ట్రాటజికల్ లొకేషన్. ఎందుకంటే హైదరాబాదు నగరం చుట్టుముట్టూత దేశ భద్రతకు సంబంధించిన డిఆర్ఎల్ లాంటి అత్యంత దేశ భద్రతకు సంబంధించిన సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇట్లాంటి కుట్రలు జరిగితే దేశ భద్రతకు సంబంధించిన ఉత్పత్తి కర్మాగారాలు ఇక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద ఆర్మీ కంటోన్మెంట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే చంద్రశేఖరరావు గారిని కస్టడీలోకి తీసుకొని అతని దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించి కుట్రదారులను శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో వచ్చిన వరదలు, వర్షాలు, ప్రభుత్వ అవినీతి, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పార్లమెంట్ సభ్యులుగా రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను ప్రస్తావించడం ద్వారా, బట్టి గారు చెప్పినట్టు రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు చట్టబద్ధత కల్పించిన హక్కుల కోసం కూడా పార్లమెంట్ సభ్యులుగా మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మిగతా పక్షాలను, జాతీయ స్థాయిలో కాంగ్రెస్లో ఉన్న పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా సమన్వయం చేసుకొని ఈ కార్యాచరణతో ముందుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది.